கனியன் ருக்மிணி சந்திரமண்டல முகுன் கண்டீர வேந்திராவலக்னு நவாம்போஜதளாக்ஷு சாருதரவக்ஷுன் சிக்ரி பேதாம்பருன் கனபூஷான்விது கம்புகண்டு விஜயோத்கண்டுன் ஜெகன்மோகனுன். ருக்மிணிதேவி சூச்சிந்தி ఎవరిని చూచింది? చంద్రబింబం లాంటి ముఖమే కలిగినవాడు. ఆవిడ చంద్రబింబం వంటి ముఖం కలిగినదే, ఈయన చంద్రబింబం వంటి ముఖం కలిగినవాడే. ఆమె సింహం నడువు లాంటి సన్నని నడువు కలిగింది. ఈయన కూడా కంఠీరవేంద్రావలగ్నుడు. అవలగ్నం అంటే నడుము, సింహము నడువులాగా సన్నని నడువు కలిగినవాడు ఆయన. పెద్ద పొట్టే ఉండదు, పొట్టెక్కుంటే యుద్ధం చేయగలుగుతారు, ఏం పరిగెడతారు. అందువల్ల సన్నని నడువు కలిగినవాడు. నవాంభోజదళాక్షు, అప్పుడే వికసిస్తున్న తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి ఆయన కళ్ళు. అందుకని తామర పువ్వు రేకులు లాంటి కళ్ళు కలిగిన పద్మాక్షుడు అన్నారు ఆయన. చారుతర వక్షున్, అందమైన విశాలమైన నున్నని వక్షస్థలం కలిగినవాడు. మేఘ సంకాశదేహు, నల్లని మేఘంలాగా ఉన్నాడు, నీలంగా ఉన్నాడు. ఆవిడ బంగారం రంగు, ఈయన నీలం రంగు. నగారాతి గజేంద్రహస్త నిభబాహున్, అగా అన్న నగ అన్న ఏనుగు. నగారాతి అంటే కొండ. కొండలకి శత్రు ఎవరు? పార్వతీదేవిని అగజ అని ఎందుకన్నారండి? అగ అంటే కొండ. ఆ కొండకి పుట్టింది కాబట్టి పార్వతిని అగజ లేక నగజ అంటారు. కాబట్టి అగ అన్న నగ అన్న కొండే. ఆ కొండలకి అరాతి శత్రువు సాక్షాత్తు ఇంద్రుడు. ఇంద్రుడు పూర్వం పర్వతాల రెక్కలు తెగొట్టాడు కాబట్టి అప్పటి నుంచి ఇంద్రుడికి నగారాతి అని బిరుదొచ్చింది. ఆయన గజేంద్రం అంటే ఐరావతం. ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో ఆయన చేతులు ఎలా ఉన్నాయట. అంటే కృష్ణుడి చేతులు నున్నగా, తొండంలా బలంగా ఉన్నాయి, దృఢమైన చేతులు కలిగినవాడు. చక్రి, చేతిలో చక్రం ధరించాడు. పీతాంబరుణ్, పసుపు పచ్చని బట్ట కట్టాడు ఆయన. పీత అంటే పసుపు, అంబరము అంటే వస్త్రం. పీతాంబరుడు అంటే పసుపు పచ్చని వస్త్రం ధరించినవాడు. ఘనభూషాన్వితు, రకరకాల ఆభరణాలు ధరించాడు. శంఖల్లా ఉంది కంఠం. విజయోత్కంఠుడు, విజయం పొందాలి అనే ఉత్కంఠతతో ఉన్నాడు. నాకు విజయం తప్పదు అనుకుంటున్నాడు. అటువంటి జగన్మోహనాకారుణ్ణి చూచింది. చూచేలోపు కృష్ణుడు అమాంతంగా వచ్చి ఎడం చేత్తో ఆవిడ నడుం పట్టుకుని ఎత్తి రథంలో కూర్చోబెట్టాడు. అలా ఉండాలట నడుము, ఉంటే భార్యను ఎత్తుకుపోవచ్చు. టక్కు నడుం పట్టుకుని ఎత్తి రథంలో కూర్చోబెట్టాడు. శంఖం ఊదాడు, భయ్యని పాంచజన్యం ఊది రథం పోని సారథి అన్నాడు. సారథి మహావేగంగా రథం తోలాడు. ఆ రథం ఎంత వేగంగా వెళ్ళిపోయిందంటే దబ్బ 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 చప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడేమైంది, గుర్రాల కాళ్ళ నుంచి ఈ రథ చక్రాల నుంచి దుమ్ము పైకి లేచింది. ఆ దుమ్ము వచ్చి ఎదురుగుండా రుక్మిణికేసి గుడ్లు అప్పగించి చూస్తున్న వాళ్ళందరి కళ్ళల్లో పడింది. దాంతో కళ్ళు మూసుకుపోయాయి. కళ్ళల్లో దుమ్ము కొట్టడం అంటే ఇదనమాట. అందులో కళ్ళలో దుమ్ము కొట్టిపోయాడంటే అంత వేగంగా వెళ్ళిపోతే ఆ దుమ్ము కళ్ళల్లో పడి వాళ్ళు చూడలేకుండా అయిపోయారు. అప్పటి నుంచి ఒక సామెత ఏర్పడింది. ఇప్పుడు మన వాళ్ళు కాస్త దుమ్ము చేత్తో కొడుతున్నారు, కానీ పూర్వం అలా కొట్టేవారు కళ్ళల్లో దుమ్ము. క్షణాల్లో మాయమైపోయాడు కృష్ణుడు. ఇంకేముంది, రాజులు తెల్లబోయారు. ఈ విషయం వెంటనే జరాసంధాదులకి తెలిసింది. రేపే పెళ్ళనుకున్న సమయంలో కృష్ణుడు పట్టుకుపోయాడు. ఇవాళ తెల్లవారితే వివాహం అనుకున్నాం. అయ్య బాబా, ఎంత అన్యాయం జరిగింది. ఏమైనా సరే ఈ కృష్ణుడిని జయించి మనం మళ్ళీ రుక్మిణిని తీసుకొచ్చి శిశుపాలుడికి రుక్మిడికి పెళ్లి చెయ్యాలి. చెయ్యకపోతే మనం వీరులం క్షత్రియులం కామనుకుంటూ శిశుపాల జరాసంధాదులు కృష్ణుడి వెంట తమ సైనికులతో యుద్ధానికి పరిగొట్టుకుంటూ వెళ్ళారు. ఈలోపు అక్కడ రుక్మిణీదేవి కృష్ణుడికేసి ఇలా చూసింది. ఎప్పుడు విన్నారు కానీ పూర్తిగా చూడలేదు. మరొక్కసారి కృష్ణుడికేసి చూద్దామని ఇలా తలపైకి ఎత్తింది. వెంటనే కృష్ణుడు ఆవిడకేసి చూశాడు. వెంటనే ఆవిడ తల వంచుకొని సిగ్గుపడిపోయింది. పురుష్ పురుష్ అనుకుంటూ ఏం చేస్తాం, అప్పట్లో సిగ్గు ఒకటి ఉండేది. అందుకని కొత్త పెళ్లి కూతుర్లు, పెళ్లి కూతుర్లు పెళ్లి మండపంలో సిగ్గుగా అలా తల ఉంచుకునేవారు. ఇప్పుడంతా వాట్సాప్లో వచ్చాక అసలు ఏమీ లేదు, సిగ్గు బొగ్గు పోయే కాలప్రభావం అనుకోండి అది కూడా. అందుకని ఆవిడ సిగ్గుతో తల ఉంచుకుంది. అప్పుడు ఆయన ఏం చేశాడు, తల ఉంచాడు. ఈ పట్టు ఈమె చూస్తే ఆయన తల ఎత్తుతాడు, ఆయన ఎత్తితే ఈవిడ తల ఉంచుతుంది. మొత్తం మీద హరి చూస్తే సిరి చూడదు, సిరి చూస్తే హరి చూడదు అన్నట్టుగా ఉంది. చివరికి ఇద్దరూ కలుసుకుని ముఖాముఖి చూసుకున్నారు. అప్పుడు రుక్మిణి ఏదో అనబోతోంది స్వామి అని. అనబోయే సమయానికి వెనుక వైపు నుంచి దబ 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 శబ్దాలు వచ్చాయి. కంగారు పడి అటు చూసింది. వెనక జరాసంధుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, విదూరధుడు, పౌండ్రక వాసుదేవుడు, సాల్వుడు తమ సైనికులతో రథాలతో గుర్రాలతో వచ్చి పడిపోయారు. మా స్వామి ముఖం గట్టిగా చూడలేదు,
సిగ్గు తొలగించుకుని ఆయన ముఖం చూచి మాట్లాడేలోపు ఈ శత్రువులు వచ్చారనే కంగారుతో స్వామి ఏమి అన్నట్టుగా చూసిందిట. అప్పుడు ఆయన విషయం అర్థం చేసుకుని, రుక్మిణి నీకెందుకు భయం, నేనున్నాను కదా నీకెందుకు, వై డు యూ ఫియర్ వెన్ ఐ యామ్ హియర్ అన్నాడు. ఆయనకి అన్ని లాంగ్వేజెస్ వచ్చులేండి. అందువల్ల నీకెందుకు భయం, అదిగో అటు చూడన్నట్ట. అటు చూడనే లోపు ఆ పక్క నుంచి బలరాముడు యాదవ సైన్యంతో వచ్చి వీళ్ళ మీద పడ్డాడు. వాళ్ళు వాళ్ళు తనుకుంటారు, మనం వెళ్ళిపోదాం. ఆ యుద్ధంలో కొంతసేపటికి ఏమైంది, ఏనుగులు అటు ఇటు తిరగడం వల్ల ఆ ఏనుగుల కాళ్ళ వల్ల కింద నుంచి దుమ్ము పైకొచ్చి ఆ దుమ్ము రక్తంలో కలిసి మళ్ళీ నేల గట్టిపడిపోయింది. క్షణాల్లో ఆ రక్తంతో ఉన్న నేల బురద కాస్త గట్టిపడింది. ఆ సమయంలో ఎవడి దారిన వాడు కకావికలై పారిపోయారు. యాదవుల ధాటికి తట్టుకోలేక పారిపోయారు. అలా పారిపోతున్నప్పుడు జరాసంధుడు, ఒరే మనందరం పారిపోయాం, ఇంతకీ పెళ్ళికొడుకు బతికాడా చచ్చాడా, పెళ్లికి వచ్చిన వాడికి తద్దినం పెట్టవలసిన కర్మ రాలేదు కదా అని గుర్రం ఎక్కినవాడు పారిపోతున్నవాడు తల పక్కకి తిప్పి చూశాడు. ఆ పక్కన శిశుపాలుడు ఏడుస్తూ వస్తున్నట్ట. వెంటనే ఆయన, శిశుపాల బతికే ఉన్నావా, పోన్లే అదృష్టం ఏడవకు, బ్రతుకవచ్చు వడల్ల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగినే నీ భార్య కలదు, బ్రతికి తీవు భార్య పట్టు దయ్యమెరుంగు వగవవలదు చైద్య వగవవలదు. శరీరంలో ప్రాణం ఉంటే ఎలా అయినా బతకచ్చు, బచ్చలా కోసుకు తినచ్చు, లేదా ఏ కోనసీమ ద్రావిడ సంఘం వారు కాసేపట్లో బూరిలో గారులతో భోజనం పెట్టపోరు అవి తినైనా బతకచ్చు. అసలు బతికితే భార్య సంగతి చూసుకోవచ్చు, మనం బతికితే ఈ సంబంధం కాదు ఇంకో సంబంధం వస్తుంది, మ్యాట్రిమోనియల్స్ లేవా, ఇవోలుడు సంబంధాలు ఉంటాయి. కాబట్టి నువ్వు బతికావు, భార్య సంగతి దేవుడికి తెలుసు, దయ్యానికి తెలుసు, నువ్వు ఏడవకే అన్నట్ట. ఏడవకుండా ఎలా ఉంటాను, భార్య వస్తుంది కానీ రుక్మిణి లాంటి భార్య వస్తుందా అని, పెళ్ళైపోయిన కొత్తల్లో బంగారం లాంటి భార్య మరణిస్తే పురుషుడు ఎలా ఏడుస్తాడో అలా ఏడ్చేటండి. పోతనగారు చెప్పారు, ఆలింగోల్పడిన వారి వంగి భార్య మరణిస్తే ఎలా ఏడుస్తారో అలా ఏడుస్తున్నట్ట. అప్పుడు ఓదార్చి జరాసదుడు, ఎందుకయ్యా ఏడుస్తావు, వాళ్ళ రోజులు బాగున్నాయి మనల్ని చేయించారు, రేపు మన కాలం బాగుంటుంది మనం చేయిస్తాం, ఎప్పుడు ఎవరికి రోజులు బాగుంటాయో, ఎవరికి విజయం వస్తుందో తెలియదు, ఎవరికి అపజయం వస్తుందో తెలియదు, కృష్ణుడి అనుగ్రహంతో యాదవులు మనల్ని చేయించారు, కాలం కలిసి వస్తే మనం వాళ్ళని చేయిద్దాం, ప్రస్తుతం దుఃఖించకు, పోతే పోయింది భార్య, నువ్వు బతికావని సంతోషించు, మంచి సంబంధం చూస్తానులే అంటే ఎంత చెప్పినా నాకు ఆ సంబంధం నచ్చదు, రుక్మిణి లాంటి స్త్రీ దొరకదు అని పాపం కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ కష్టం మీద వెళ్ళిపోయేటవాడు. వీళ్ళంతా ఇలా పారిపోతూ ఉండగా అక్కడ రుక్మిణి అన్నగారు, రుక్మి మా సోదరుని ఎత్తుకుపోయిన కృష్ణుణ్ణి జయించి నా చెల్లెల్ని ఇక్కడికి తీసుకొస్తాను, అలా తీసుకురాకపోతే కుండినలో అడుగు పెట్టను అని శపథం చేశాడు. భీష్మకుమారుడు భీష్మ శపథం చేసి నా చెల్లెలు లేకపోతే నగరంలో అడుగు పెట్టనుగాక అడుగు పెట్టనని, ఎందుకైనా మంచిది ఊరవతలు టెంట్లు వేయండి అన్నట్ట. ఒకవేళ వెనక్కి రాకపోతే మరి ఊరవతలు ఉండాలి కదా, అందుకని ఎందుకైనా మంచిదని వాళ్ళు గుడిసెలు వేశారు. ఇప్పుడు వాడు గుర్రం ఎక్కి బయలుదేరాడు, ఓ రథం ఎక్కి బయలుదేరాడు. ఒక రథం మీద ఈ అందరూ యుద్ధం చేస్తున్న మార్గంలో పెడితే కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం కష్టం, అందుకని వాడికి వేరే రూట్ ఉందండోయ్, ఉప్పల నుంచి ఇక్కడికి వచ్చే ముందు స్టేడియానికి రాంగ్ రూట్ ఒకటి ఉందండి, వచ్చిన లూప్ లైన్, అలాగా ఓ లూప్ లైన్లో అడవి మార్గం గుండా బయలుదేరి కృష్ణుడిని ఎదుర్కొన్నాడు. కృష్ణుడి వెంట వస్తూ రెండు బాణములతో నుదుటి మీద, రెండు బాణములతో చెవుల మీద కొట్టి, ఓ రెండు బాణాలు చెరోపదం మీద కొట్టి, ఏ కృష్ణ ఆగు, మా చెల్లెల్ని ఎత్తుకుపోతావా, అపహరిస్తావా, నువ్వెంత నీ బతుకెంత, అందుకే నేను విడిగా ఒంటరిగా మరొక మార్గంలో ఇటొచ్చి నిన్ను కలుసుకున్నాను. ఆ యాదవ జరాసంధాదులు యుద్ధం చేస్తున్న మార్గంలో రాలేదు, నిలు నిలు అని తీవ్రంగా ధిక్కరించాడు. మా సరివాడవా మా పాప గొనిపోవ ఏ పాటి గలవాడవే దివంశమెందు జన్మించితి వెక్కడ బెరిగితి వెయ్యది నడవడి ఎవ్వడెరుగు, మానహీనుడవీవు మర్యాదలును లేవు మాయగై కొనిగాని మలయరావు, నిజ రూపమున్న శత్రు నివకంబు పైవోవు వసుధేసుడవు కావు వావిలేదు, కొమ్మ నిమ్ము నీవు గుణరహితుండవు విడువు విడువవే ని విలయకాల శిఖిశిఖా సమాన శితశిలీముఖముల గర్వమెల్లగొందు కలకమందు. నువ్వు మాతో సమానమైన వాడివా, మా అమ్మాయిని తూపతో ఇక్కడ వాడు తిడుతున్నాడు, కానీ అది కృష్ణుడికి పొగడ్తయింది. మా సరివాడవా అంటే మాతో సమానమైన వాడవా, కాదు మాకంటే ఎక్కువైన వాడివి. మా పాప కొనిపోవా, మా అంటే లక్ష్మి, ఒక అర్థమేమో మా అమ్మాయిని ఎత్తుకుపోతున్నావు అని ఒక అర్థం,
లక్ష్మి అనే స్త్రీని ఎత్తుకుపోతున్నావు గనక ఆమెకు సరైన వాడివి నువ్వు, లక్ష్మికి నువ్వే సాటి వచ్చిన వాడివి అని మరొక అర్థం వచ్చేలా తిట్టాడు. వాడు తిట్టింది ఆయనకి పొగడ్తయిందనమాట. అసలు నువ్వెక్కడ, నీ బతికెక్కడ, నీ వంశం తెలుసా, నీ కులం తెలుసా, అసలు నువ్వు ఎలా పుట్టావో తెలుసా అన్నాడు ఆయన. భగవంతునికి పుట్టుకేమిటి, ఆయనకి వంశం ఏమిటి, అన్ని రూపాలు ఆయనవే, ఆయనకి జన్మ లేదు, నిర్గుణ పరబ్రహ్మ అని అంతరార్థం. నువ్వు మహారాజువు కాదన్నాడు, నిజమైన క్షత్రియుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, వైశ్యుడు కాదు, శూద్రుడు కాదు, అసలు ఏది కాదు, సమస్తం ఆయనే. మా అమ్మాయిని మాకు ఇస్తావా లేదా, గుణరహితుండవు, నీకు గుణాలు లేవు, దాని అంతరార్థం పైకేమో నీ దగ్గర మంచి గుణములు లేవు అని ఒక అర్థం. గుణరహితుడు అంటే గుణములు లేని నిర్గుణ పరబ్రహ్మవి నీవు. మా అమ్మాయిని ఇవ్వకపోతే ఈ బాణాలతో నిన్ను చీల్చి చెండాడతాను అని మళ్ళీ ధనుస్సు ఎక్కుపెట్టి బాణం వేయబోతూ ఉంటే కృష్ణుడు ఒక బాణంతో వాడి కోదండం నరికి పారేశాడు. వాడు ఇంకో విల్లు తీశాడు, దాన్ని నరికాడు కృష్ణుడు. వాడు ఇంకో ధనుస్సు తీసుకుంటే దాన్ని నరికాడు. వాడి ధనుస్సులన్నీ పోయాయి. అప్పుడు వాడు గద తీశాడు, గద నరికి పారేశాడు కృష్ణుడు. వాడి జెండా నరికి పారవేశాడు. వాడు ఖడ్గం తీశాడు. ఇప్పుడు కత్తి కూడా నరికి వాడి సారథిని చంపి గుర్రాలు కూల్చి ఇప్పుడు కృష్ణుడు ఇక ఈ దెబ్బతో నువ్వు మరణించడం ఖాయం అని వరలో ఉన్న సునందమనే కత్తి తీసుకుని ఈ రథం మీద నుంచి 18 అడుగులు ఎగిరి దూకి వాడి రథం దగ్గరికి చేరట. హై జంప్ అండ్ లాంగ్ జంప్ అది. 18 అడుగులు లంఘించి వాడి దగ్గరికి దూకి వాడి జుట్టు పుచ్చుకుని ఈడ్చి ఒక్క దెబ్బతో కత్తితో వాడి తల నరికేపోయాడు. కన్ను మూసి తెరిచేలోపు వాడి తల తెగేదే. ఇంతలో ఆ కృష్ణుడెత్తిన కత్తి ఉన్న చేతిని ఎవరో గట్టిగా పట్టేశారు. ఎవరా అని చూస్తే రుక్మిణి. పరుగు పరుగును వచ్చి ఆ కృష్ణుడి చేయి పట్టుకుంది. చూసారా అన్నగారి మీద ప్రేమ. అందుకనే ఇంత కృష్ణుడంటే అభిమానం ఉన్న అన్న మీద ప్రాణం గనక అన్న తల కృష్ణుడు నరికేలోపు చేయి గట్టిగా పట్టుకున్నది. పట్టుకుని కన్నీళ్లతో ఏడుస్తూ ఇలా బతివాలింది. నిన్ను నీశ్వర దేవదేవుని నిర్ణయం పగలేకవో సన్ను తామర కీర్తి శోభిత సర్వలోక శరణ్యమా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీయడం నన్ను మన్నన చేసి కావు మనాథ నాథ దయానిధి అనాథ నాథ దయానిధి కల్లలేదని విన్న వించుట కాదు వల్లభయీత నిన్ ప్రల్లదుం తెగజూచితేనియు భాగ్యవంతులమైతి మేము అల్లుడయ్యము కుందుడీశ్వరుడంచు మోదము చెందుమా తల్లిదండ్రులు పుత్రశోకము దాల్చి చిక్కుదురీశరా అని డగ్గుత్తికతో మహాభయముతో ఆకంపిత అంగంబుతో వినతశ్రాంత ముఖంబుతో శృతి చలద్వేణీ కలాపంబుతో కనుదోయిల్ జడిగొన్న బాష్పములతో కన్యాలలామంబు మ్రొక్కిన రుక్మిల్ తెగవ్రేయబోక మగిడన్ కృష్ణుండు రోచిష్ణుడై. ప్రభు కృష్ణ, నువ్వు దేవదేవుడివి, సమస్త లోకాలకి అధిపతివి, ఈశ్వరుడివి, వాసుదేవుడివి, అనంతుడివి. ఆ విషయం తెలుసుకోలేక, నిన్ను గ్రహించలేక మా అన్న రుక్మి అపరాధం చేశాడు, మహాపరాధం చేశాడు, అనరాని మాటలు నిన్ను అన్నాడు, తిట్టకూడని తిట్లు తిట్టాడు. అయినా నా ముఖం చూచి వాణ్ణి క్షమించు. నువ్వు దిక్కులేని వాళ్ళకి దిక్కుడివి, దేవదేవుడివి, దయాస్వరూపుడివి. నిన్ను నిందించిన వాళ్ళకు కూడా ముక్తినిచ్చే మహాత్ముడివి. నీకు నిందాస్తుతేమిటి, ఒకరు పొగిడారని, ఒకరు తెగిడారని, ఒకరి మీద ఆనందం, ఒకరి మీద కోపం తెచ్చుకోవు. నిన్ను తెగడినా పొగడినా సమానంగా చూసే దయాస్వరూపుడివి. వీడిలో తప్పు లేదు గనక వీడిని క్షమించమని నేను కోరడం లేదు. వీడు అపరాధం చేశాడు, క్షమార్హుడు కాడు, వధార్హుడు, వాణ్ణి చంపదగినవాడే. అయినా ఒక విషయం మాత్రం విని అతన్ని క్షమించమని అడుగుతున్నాను. మా అమ్మకి, మా నాన్నకి నువ్వంటే అభిమానం. వాళ్ళు మనస్సులో రుక్మిణికి కృష్ణుడు భర్త అయితే బాగుండునని కోరుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు నన్ను అపహరించగానే వాళ్ళు ఆనందిస్తున్నారు. నాకు తెలుసు వాళ్ళకి మనస్సులో చాలా ఆనందం కలుగుతుంది. అమ్మయ్య, మేము కోరుకున్నట్టే కృష్ణుడు రుక్మిణిని పట్టుకుపోయాడు, వారికి పెళ్ళవుతుంది అని పొంగిపోతూ ఉంటారు.
ఈ సమయంలో నువ్వు మా అన్నయ్యని చంపావనుకో అప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు? కృష్ణుడు మాకు అల్లుడు అవ్వాలనుకున్నాం కానీ అల్లుడే గిల్లుడై మా కొడుకుని మా పెద్ద కొడుకుని చంపారని వాళ్ళు చాలా బాధపడతారు. ఏ తల్లిదండ్రులైనా కూతురు పెళ్లి వల్ల పెద్ద కొడుకు చచ్చిపోతే ఆ పెళ్లికి ఆమోదం తెలపగలరా, ఆనందించగలరా? మా తల్లిదండ్రులు పుత్ర శోకంతో మహా దుఃఖం పొందుతారు. ఇంకొక్కటి అన్నది ఆవిడ, ఇక్కడుంది అసలు తెలివితేటలు. ఇప్పుడు మనకి ఇంకా పెళ్లి కాలేదు, నా ఇంటి పేరు మారలేదు. ఇప్పుడు మా అన్నయ్యని చంపితే నాకు మయులు వస్తుంది, మయులు వస్తే ముహూర్తం ఆగిపోతుంది, తర్వాత నిష్ఠ. అసలే శ్రావణ మాసం రాకరాక వచ్చింది, దిక్కుమాల కరోనాతో పెళ్లిళ్ళు పక్కన ఇబ్బంది పడుతుంటే రాకరాక శ్రావణ మాసం వచ్చింది అనుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు మా అన్నయ్య చచ్చిపోయాడు అనుకో, ఇంకా నేను పుట్టింట్లోనే ఉన్నాను కదా, పెళ్ళి అవ్వలేదు కదా, మయులు వస్తే మళ్ళీ ఎప్పుడు వస్తాయో ముహూర్తాలు, మధ్యలో మూఢాలు గాఢంగా వచ్చాయంటే అది మళ్ళీ ఇబ్బంది. కాబట్టి ఏ రకంగా చూసినా ఈ కళ్యాణం ఆగకూడదంటే మా అన్నయ్యను విడిచిపెట్టు అని కంఠం గద్గదమైపోతూ ఉండగా కన్నీళ్లు కారుస్తూ వణికిపోతూ జుట్టు ముఖం మీద పడిపోతూ ఉంటే తోసుకుంటూ బాధపడింది. అప్పుడు చూచి జాలిపడి కృష్ణుడు, కొత్త పెళ్లి కూతురు ముచ్చట తీర్చడం కోసం పరమాత్ముడు లౌకికాచారాన్ని అనుసరించి అన్నిటికీ అతీతుడైన నిర్గుణ పరబ్రహ్మం కూడా నీ మాట కాదంటానా రుక్మిణి అని గారంగా చూసి వాణ్ణి చంపడం మాని, చూచావా బావా నీ చెల్లెలకి నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో, చెల్లెలు అని నువ్వు ఎప్పుడన్నా గారంగా ఆవిడని చూసావా? ఆవిడ మనస్సులో ఎవరున్నారో తెలుసుకున్నావా? ఆమెకు ఇష్టమైన వరుణ్ణి నిర్ణయించావా? నీ సొంత పెత్తనంతో నీచుడైన శిశుపాలుడితో ఆమెకు వివాహం కుదిర్చావు, కానీ ఆమె ఇప్పుడు నిన్ను చంపవద్దు అంటోంది. అది ఆడవాళ్ళ గొప్పతనం. ఇప్పటికైనా స్త్రీల మీద మమకారం పెంచుకుని ఆడబడుచుని గౌరవించడం నేర్చుకో. ఇప్పుడు నేను నీకు కొంచెం సన్మానం చేస్తాను, బావగారికి సన్మానం చేశాక పెళ్లి చేసుకోవడం నా ధర్మం అని వాడిని రథానికి ఉన్న స్తంభం ఉంటుంది, ఆ టెక్కె ఉన్న చోట జెండా ఉన్న స్తంభం, దానికి కట్టేసి ఈ కత్తితో తల సగం గొరిగాడు, ఈ సగం అట్టే పెట్టాడట. పూర్తిగా గొరిగేస్తూ వదిలిపోయేది గుండు, సగం తల గొరిగాడు, సగం జుట్టు అట్టే పెట్టాడు. అలాగే మీసం ఏం చేశాడు, ఎడమవైపు మీసం తీసి కుడివైపు అట్టే పెట్టాడు. గడ్డమేమో కుడివైపు అట్టే పెట్టి ఎడమవైపు తీశాడు. సగం గడ్డం, సగం మీసం, సగం జుట్టు గొరిగి తలక ఐదు చుట్టూ ఐదు వైపులు ఐదు పిలకలు పెట్టాడు. ఉపనయనానికి కూడా వాడు పంచశకలు పెట్టుకోలేదు, ఇప్పుడు పంచశకలు వాడికి పెట్టి విరూపిని చేశాడు. వాడు తల వంచుకుని సిగ్గుపడి కన్నీళ్లు కారచ్చడం మొదలెట్టాట. ఆ సమయమునకు శత్రువుల్ని జయించి బలరాముడు అక్కడికి వచ్చాడు. రాగానే ఈ దృశ్యం చూసి తెల్లబోయి, తలమనక భీష్మనందను తలయును మూతియును గొరుగా తగవే బంధును తలయును మూతియు తరుగుట తల తరుగుట కంటే తుచ్చతరము మహాత్మా. ఈ భీష్మనందనుడు రుక్మి అపరాధం చేశాడు కాదననం, అయినా బావగారు కదా, బావగారు ఏదైనా తప్పు చేస్తే పొమ్మనాలి. అలా పొమ్మనకుండా కొంచెం కొంచెం తలగొరిగి మూతి గొరిగి మేసం గొరిగి గడ్డం గొరిగి ఇలా విరూపిని చేస్తావా? బంధువు యొక్క మూతి తల గొరగడం ఉందే, అది తల తీసేయడం కంటే నీచం, ఎందుకంటే తల నరికి అవతల పారేయవలసింది అని ఇంతకీ కృష్ణుడిని మందలిస్తున్నాడో వాణ్ణి మందలిస్తున్నాడో తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఈ విధంగా పాపం దెప్పుతున్నాడో వ్యంగ్యం కబలుగుతున్నాడో పొగుడుతున్నాడో తెలియకుండా విచిత్రంగా పలికి గోవింద సరే అయ్యింది ఏదో అయ్యింది అని కట్లు విప్పి, నాయనా రుక్మి ఇంటికెళ్ళి ఓ రూపాయి ఇచ్చి క్షవరం పూర్తిగా చేసుకుంటే నెల్లాళ్ళకి జుట్టు వస్తుంది, దీని గురించి ఎక్కువ బాధపడకు, ఏదో బావభావ మరుదుల ఒక హాస్యం అనుకో, సరదా అనుకో, ఇది మనస్సులో మాత్రం పెట్టుకోక మీరు ఐకమత్యంతో ఉండండి అని వదిలేశాడు. ఆ తర్వాత వాడు, నేను కృష్ణుణ్ణి జయించి చెల్లెల్ని తేకుండా వెనక్కి రానని శపథం చేశాడుగా, ఆ శపథం చెల్లించుకోలేదు కనుక మళ్ళీ నగరంలో కుండినలోకి అడుగు పెట్టకుండా ఊరవతలే అక్కడే టెంట్ వేసుకుని ఉండిపోయాడు. అదే ఇప్పుడు నాగపూర్ స్టేషన్ అంటే, కుండినపురానికి వెళ్లకుండా ఇక్కడ ఉండిపోయాడు. అందుకే ఆ కృష్ణాలయానికి దీనికి ఆ శివాలయానికి స్టేషన్కి ఇంచుమించుగా 25 కిలోమీటర్ల దూరం అనమాట, వేరే చోట రాజధాని కట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఎప్పుడు కుండినలో అడుగు పెట్టలేదు వాడు. మళ్ళీ వాడు ఎప్పుడు చచ్చిపోయాడు? ఈ కృష్ణుడికి ప్రజ్యుమ్నుడు పుట్టాడు, ఆ ప్రజ్యుమ్నుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు అంటే చెల్లి మీద ప్రేమతోటి. ఆ తర్వాత మళ్ళీ ప్రజ్యుమ్నుడికి అనిరుద్ధుడు పుట్టాడు, అనిరుద్ధుడికి మళ్ళీ తన మనవరాలనిచ్చి పెళ్లి చేశాడు. ఆ పెళ్లిలో బలరాముడితో తగాదా పడ్డాడు, బలరాముడు రోకలతో నెత్తి మీద కూడా చంపేశాడు. ఆ మనవడి పెళ్లిలో చివరికి చచ్చాడు అనుకోండి కృష్ణుడు మనవడి పెళ్ళిలో, అప్పటిదాకా బతికాడు కానీ అప్పటిదాకా మళ్ళీ ఎప్పుడూ కుండినలో అడుగు పెట్టలేదట పాపం. ఇప్పుడు బలరాముడు రుక్మిణీదేవి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నావు, ఓదార్చి, అమ్మా దుఃఖించకు,
పూర్వజన్మ కర్మ వల్ల శత్రుత్వం మిత్రత్వం ఏర్పడతాయి. ఈ ప్రపంచంలో ఎవరికి మిత్రుడు శత్రుడు అంటే ఎవరూ లేరు. వారి వారి కర్మములే వారికి మిత్రత్వం శత్రుత్వం తెచ్చిపెడతాయి. నువ్వు మహాత్మురాలివి. మీ సోదరుడు తాను చేసుకున్న పాపాన్ని వాడు అనుభవించాడు. కృష్ణుడు అతని తలా మూతి గొరిగాడని కృష్ణుడి మీద ద్వేషం మాత్రం ఎప్పుడు పెట్టుకోకు. పెళ్లికి ముందు భేదాభిప్రాయాలు అస్సలు మంచివి కావు. నువ్వు ఉత్తమురాలివి. ఏడవకని ఓదార్చాడు. నీకున్ ప్రజ్ఞావతికిన్ తగునే అజ్ఞానుల భంగి వగవ నంభోజముఖి అన్నాడు. నువ్వు తెలివైందనివి. జ్ఞానులు ఎప్పుడు ఏడవరు. ఏడుపు ఎప్పుడు ఏడుస్తారు అంటే అజ్ఞానులు ఏడుస్తారు. తెలివి తక్కువ వాళ్ళే ఏడుస్తారు. అజ్ఞానం వల్లే శోకం పుడుతుంది. అజ్ఞానజమగు శోకము విజ్ఞాన విలోకనమున విడువుము. ఈ శోకం అజ్ఞానం వల్ల పుడుతుంది కనుక విజ్ఞానమనే దృష్టితో ఆ శోకాన్ని విడిచిపెట్టు. నువ్వు ప్రజ్ఞావతివి. ఏడవకని ఓదార్చాడు. అక్కడితో అందరూ కలిసి మళ్ళీ ద్వారకా నగరానికి వచ్చారు. అప్పటికే పెళ్లి ఏర్పాట్లు చేసేసారండో. మండపం బాగా అలంకరించారు. అడ్వాన్స్గా ఏసీ వేసేసారు. అక్కడే మంచి ఆసనాలు గీసనాలు వేశారు. అన్ని ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయట. కృష్ణుడు ఇక్కడికి రుక్మిణిని తేవడం పెళ్లి జరగడం ఖాయమని పౌరులకు తెలుసు. కుల పురోహితులు కూడా సంసిద్ధంగా ఉన్నారు. అక్కడ శుభముహూర్తంలో శిశుపాలుడితో రుక్మిణికి పెళ్లి జరగవలసిన ముహూర్తానికి శిశుపాలుడు పక్కకి తప్పుకుని కృష్ణుడితోటి రుక్మిణి వివాహం జరిగిందన్నమాట. ఆహా, ఆ కళ్యాణం మహావైభవం అన్నారు. ఈ ప్రపంచంలో వెళ్ళి ఎటువంటి కళ్యాణం మరో చోట చూడలేము. ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడే నిజ చేతో హారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ సకల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. తన కీర్తిని భూలోకంలో శాశ్వతం చేసుకుని కృష్ణుడు అమ్మవారిని రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ఎటువంటిది? నిజ చేతోహారిణి. ఆయన మనస్సును అపహరించింది. ఆయన మనస్సును ఎప్పుడో లాక్కున్నదట ఆవిడ. ఆ లక్ష్మీదేవి ఉంటేనే మనకు అభిమానం, వైభవం, గంభీరత. లక్ష్మి లేకపోతే దరిద్రంతో బాధపడేవాడి దగ్గర గాంభీర్యమే గొప్పతనం ఎక్కడుంటుంది? కాస్త టీవీగా ఉండాలంటే పక్కన లక్ష్మీదేవి క్యాష్ ఉండవలసిందే. అందువల్ల ఆవిడ ఉంటేనే గాంభీర్యం అన్నారు. సకల సంపత్కారిణిన్ సకల సంపదలని ప్రసాదించే తల్లి. సాధు బాంధవ సత్కారిణి సాధువులను బంధువులను సత్కరిస్తుంది. పుణ్యచారిణి ధనం కావాలంటే పుణ్యం ఆచరించాలి. ఇవాళ మనం పొందిన ఈ ధనమంతా మన పూర్వజన్మ పుణ్యమే. మనం పూర్వజన్మలో పుణ్యం చేశాం కాబట్టే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మనకి సంపదలు వచ్చాయి. మహాదారిద్ర్య సంహారిణి మహాదారిద్ర్యం తొలగిస్తుంది ఆవిడ. సువిభూషాంబరధారిణి అనేక ఆభరణములు ధరించినది. గుణవతి చూడామణి అంత ఉత్తమ గుణములు కలిగిన స్త్రీ మరొకరు లేరు. అటువంటి రుక్మిణిని ఆయన వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్ళికి అందరూ సంతోషించారు. దేవతలు వచ్చారు. కానుకలు కట్నాలు కూడా ఇచ్చారు. అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడసలుపుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు ఉల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఈ కథంతా సుకుడు పరీక్షిత్తుకు చెప్పాడు. చెప్పామన్నాడు, నాయన ఆదిలక్ష్మీదేవే రుక్మిణిగా పుట్టింది. ఆమెను వివాహం చేసుకుని కృష్ణుడు ద్వారకానగరంలో కాపురం పెట్టాడు. వారిద్దరూ హాయిగా క్రీడిస్తూ ఉంటే పట్టణంలో ఉన్న వాళ్ళంతా సంతోషం పొందారు. వాళ్ళకి ప్రీతి కలిగింది, సంతోషం కలిగింది. ముక్త భీతులయ్యారు, భయం నుంచి విముక్తులయ్యారు. రుక్మిణి కళ్యాణం ఇప్పుడు జరిగితే లాభం ఏంటో తెలుసా? ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ యావజ్జీవితం సంతోషమే కలుగుతుంది. భయం తక్షణం తొలగిపోతుంది. నేను చాలాసార్లు చూశాను, రుక్మిణీ కళ్యాణం జరిగిన తర్వాత అక్కడ శ్రద్ధతో పాల్గొన్న వాళ్ళు ఎవరూ జీవితంలో దుఃఖం పొందలేదు, భయం లేదు. పెళ్లి కాని వాళ్ళు అందులో పాల్గొన్నాక, మనస్ఫూర్తిగా పాల్గొన్నాక పెళ్లి కాకపోవడం అనేది అసంభవం. పెళ్ళి తీరుతుంది. ఇలా లోకశ్రేయస్సు కోసం ఇటు కన్యాముడులకి పెళ్లి కాని వరులకి కళ్యాణం జరగడమే కాకుండా ఈ కళ్యాణ కార్యక్రమం విన్నవాళ్ళలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మళ్ళీ వెనక్కి వచ్చి చెబుతాను. ఈ కళ్యాణం పెళ్లి కాని వాళ్ళే చూడాలట, ఈ కథని పెళ్ళి కాని వాళ్ళే వినాలట అని కొందరికి ఒక అయోమయమైన అనుమానం ఉంది. పెళ్ళి కాని వాళ్ళు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కథ వింటే వాళ్ళకి పెళ్ళి అవుతుంది, మంచి వరుడు మంచి వధువు వస్తారు. హరి ఓం తత్సత్.